హే రామ్స్, గుడ్ మార్నింగ్ రామ్. గుడ్ మార్నింగ్ రామ్. ఇవాళ ప్లాన్స్ ఏంటి? ఈరోజు ప్లాన్స్ ఏం లేవు, ఇంట్లోనే. మీతో మూవీకి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, వెళ్దామా ఇవాళ? అవునా, ఈరోజు కుదరదు, రేపు ఫస్ట్ షోకి వెళ్దాం మరి. సరే సరే రా. అరే పాప సినిమాకి వెళ్దాం అంటుంది. సరుకులకు డబ్బులు లేవు కానీ సంసారానికి మొత్తం సన్నిలియన్గా ఉంటాడు నీలాంటోడు. నిన్ను ఇవ్వడానికి నెరుపున ఆయరా, మా అయ్యనని తీయడా. సమయం లేదు మిత్రమా, పైసలా పాకి పంగనామా. హలో. హలో నాయన, ఎట్లున్నదే? అంతా బాగేనా? అమ్మ ఎట్లుంది? అంతా బాగే బిడ్డ. నువ్వు ఎట్లా చదువుతున్నావు? నేను చదువుతున్నా బాగానే. నాయన పైసలు అవసరం పడ్డాయి అర్జెంటుగా. పైసలు లేవు బిడ్డ, ఏడు పంట చక్క వండలేదు. సుపతిగా ఉన్న అడుగును. సరే నాయన. సరే బిడ్డ, ఉంటా మళ్ళా, మంచిగా చదువుకో. అరే ఏమన్నట్టు అయ్యా? లేవన్నట్రా, మనమే అడ్జస్ట్ చేసుకోవాలి. నమస్తే అన్న. హాయ్ రా అన్న. కాలేజ్ కూడా ఇంకా అయిపోలేదన్న, ఎలాగైనా సెటిల్ చేయి. అరే సట్రంగా బాషాప్కి వెళ్ళి బజాజ్ బైక్ అడిగిండ నీలాంటోడు. వాయిస్ అయితే చెప్పు వస్తా. గర్ల్స్ జోలికి నేను రానుకో. కావాలంటే పైసలు ఇచ్చేస్తా అన్న. పైసలు ఇస్తారా? నేను ఫిగర్ అనుకున్నావరా? చల్ చీద్దీనమ్మా. ఒక నిమిషం, నీకు పైసలు వాడినా కదా, పదన్నాడు ఏడికి సెటిల్ చేసి వస్తాం రా. పైసలు ఇస్తున్నాడు కదా, మొత్తం నీకే. నీ పాపతో ఏం చేసుకుని లేదా? అరే పైసల కోసం ఈ లొల్లి ఎందుకురా, కరెక్ట్వే కాదు ఇది, వదిలేసేయి. అవి ఓ పిచ్చాలే, పైసల కోసం కొన్ని షార్ట్ కట్స్ పోవాలరా. సరిపా పోదాం. ఇంకో చూడన్నా, వీడు మాకు బాగా కావాల్సినోడు. వీడి గర్ల్ఫ్రెండ్ జోలికి నువ్వు మళ్ళీ రావద్దు. ఏంద్రా, నేను ఒక్కని చూసి భయపడతాను అనుకున్నావా? ఇలాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు నాయనక. నువ్వేంద్రా పెద్ద తోగ్గానువా? ఎంతమంది ఉన్నారని కాదురా, ఎవడున్నారనేది ముఖ్యం. రే మాక్కి కిరికిరి. హలో. హలో చెప్పరా. అరే మామా బైక్ కావాలరా 20,000. 20,000లో మంచి బైకా? ఏమన్నా ఉన్నాయా? మంచి బైక్ కావాలా, 20,000లో కావాలా? అరే చూడరా బాబు, మా బాబు 20,000 ఇచ్చిండు. నీ కమిషన్ కూడా ఇస్తారా? కమిషనా? సరే రా, ఉంటే కాల్ చేసి చెప్తా. అరే అర్జెంట్ రా, నేను నీ మీదే హోప్స్ పెట్టుకున్నారా, గట్టిగా ట్రై చేయరా. ఓకేరా. రామ్స్, మీరు బాగా రిచా? మీ డాడీ ఏం చేస్తారు? ఎందుకు అలా అడుగుతున్నావు? ఊరికే అడుగుతున్నా, చెప్పొచ్చు కదా. మా డాడీ సీఐ. అవునా? నాకు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు నన్ను ఎప్పుడు అడగలేదు. సర్లే పోని, బాయ్ బాయ్. అరే ఈ షార్ట్ కట్ వల్ల మసు సంపాదిస్తున్నాం రా. షార్ట్ కట్ ఉంటే ఏమనుకుంటాం, అది ఫుల్ పైసలే పైసలు. అవా నడుస్తుంది అట్లా, అంతే ఉన్నట్టుందిగా. ముందు అడిచిన కాల్ చేయి. ఏ తమ్ముడు, ఏడున్నావు? వస్తావా రావా? సరే సరే రారా. నమస్తే భయ్యా. నమస్తే రా. హాయ్ అన్న. హాయ్. ఏమన్నా క్వశ్చన్ పేపర్లు ఇస్తా అన్నావు? ఇదిలే ఎంత ఉన్నాయి? 2,000 ఉన్నాయి, అంత మించి ఎక్కువ లేవు. 2,000 క్వశ్చన్ పేపర్ కావు తమ్ముడు, క్లిప్లు వస్తాయి. ఇట్లా అన్న చూడు. ఒక్క పేరు భయపెట్టే. సరే ఇక తెలుస్తున్నావు మాకు తమ్ముడు, ఎంతలే మళ్ళీ. 2,000 ఉన్నాయన్న, అంతకు మించి ఎక్కువ లేవు. సరే తీ.
పోయా ఓకేనా? పేపర్ దొరికినాయి పో. పాగలుగా ఉన్నాడు పెద్ద. అరే ఇంతకుముందు క్లీన్ చేసినా మళ్ళీ మొత్తం డస్ట్ పడుతుంది. ఇప్పుడు ఓకే. సార్ మీరు మూవీ లాగ్ తీసారా? లేదండి, ఆయన సాఫ్ట్వేర్. అవునా, మిమ్మల్ని ఎక్కడ చూసా నేను? అవి లేదండి, మీరు ఎవరో చూసి నన్ను అనుకుంటున్నా. ఇగో ఇటు పక్క మహేష్ బాబు, ఇటు పక్క అల్లు అవుతుంది. ఫోన్ కాల్ అని మర్చిపోయారు. ఫోన్ కాల్ అని కూడా లేదండి, మీరు నన్ను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసిన. స్కూటీ మీదేనా? దానా మీరు ఇది వాడుతున్నారు? ఇదే కంఫర్ట్ ఉంది. ఒకసారి టైర్కి వెళ్ళి వస్తా ఇస్తారా? యా షూర్. బ్యాటరీ పవర్ కూడా బాగుంది, గుడ్ కండిషన్. మిమ్మల్ని ఎవరు పిలుస్తున్నారు అక్కడ? ఎవరు? మీ నోట్లో మన్ను పోయారే, నా పిల్లం లాంటి బండరా. అరే సుమంత్ గారు బండి అమ్మేసిన. మరి పైసలే? ఇంకెక్కడ పైసలు? మొత్తం డిమాండేషన్ ఎఫెక్ట్ అంతా పేటిఎమే. నీ పేటిఎం లిస్ట్ చూసుకో. అవునా? చూడరా, పేటిఎం కరో. హాయ్ సాయి, ఎటు వెళ్తున్నావు? స్మాల్ వైఫ్ విద్య, నువ్వు ఎటు వెళ్తున్నావు? నేను సంధ్య వాళ్ళ ఇంటికి. ఇంకా ఏమంటుంది మీ ర్యామ్స్? ఏముంది, క్యాషువలే. నువ్వేంటి రోడ్ మీద వెళ్లకుండా గల్లీలో పడ్డావు? రోడ్డా? లైసెన్సే లేదు, ఇంకా పోలీసులకు దొరికితే నాకు బీజమే. ఎందుకు? ర్యామ్స్ వాళ్ళ డాడ్ సిఐఏ కదా. సిఐఏ బుడ్డోడ్ స్కూల్ టయ్యా? అవునా, మరి సిఐ అన్నాడు? సిఐ అంటే సైకిల్ ఇన్స్పెక్టర్ కాదు, చింతలకుంటే ఐలయ్య, వాళ్ళ నాన్న పేరు. మరి నాకెందుకు అలా చెప్పాడు? వీడికి మనీ ఎలా వస్తున్నాయి? కుసమావా చెప్తా, ఇదా డాక్టర్ ఇచ్చాట మైండ్ రిఫ్రెష్మెంట్ కోసం. అవునా? నాకు కూడా ఇవ్వరా ఫోన్లో పరేషాన్ అయితే తీసుకురాదండి. అరే పిచ్చోడా, అలా కాదురా. ఇగో ఇలా వేసుకున్నామా? ఇంతే. రేయ్ రేయ్, ఎలా ఉందిరా? ఉన్నట్టుందిరా. ఇంకోసేపు ఆగు, ఆ స్వర్గానే చూస్తావు. Thank you.
ఫోన్ జోబులు పెట్టుకున్నాడు. హలో, థ్యాంక్స్. ఏం చేస్తున్నావు? ఆ విద్య, సాయితోనే ఉన్నా. చెప్పు. మన రిలేషన్ స్టార్ట్ అయ్యి ఈ సాటర్డేకి 1 ఇయర్ అయింది కదా. అయితే సరే, నాతో మాట్లాడకి ఇంకా బాయ్. జోక్ చేసా, నీకు దిమ్మ తిరిగే గిఫ్ట్ ఇస్తా. సరేనా? లేవురా, నేను రాత్రి మత్తులో మత్తులో నన్ను గోల్డ్ రింగ్ ఇస్తా అన్నారా. పద హాస్పిటల్ పోదాం. ఈ మధ్య రింగ్స్ హాస్పిటల్ అమ్ముతున్నారా? లేదా కిడ్నీ అమ్మడానికి కత్తలు వాడుతున్నావు? అబ్బే, తిక్క తిక్క ఉందా? మరి గోల్డ్ రింగ్ కిడ్నీ అమ్మాల్సిందేరా? మరి ఏం చేయాలరా? 10,000 కావాలి. ఒకే ఒక మార్గం, షార్ట్ కట్. మళ్ళీ షార్ట్ కట్టా? అరే, 5 నిమిషాల్లో 500 కావాలి, 5 గంటల్లో 5,000 కావాలి, 5 రోజుల్లో 500,000 కావాలి, 5 సంవత్సరాల్లో బిలియనీర్ అయిపోవాలి. అంటే ఎలా? షార్ట్ కట్. కానీ ఇదంతా వినడానికి బాగుందిరా, కానీ ఎలా? నేను చెప్తాగా మామ. అయిపోయిందా దొంగతనం? మాట్లాడకు రామ్స్, అర్హత కోల్పోయావు. అసలు ఇంకేం మిగిలిందని? నేను చేసిన తప్పే విద్య, కానీ ఎవరి కోసం? నీ కోసం, మన హ్యాపీనెస్ కోసం. నేను అడిగానా నిన్ను? దొంగతనం చేసి మోసం చేసి మనీ తెమ్మని చెప్పానా? ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు? నేనా? నేనెప్పుడు అబద్ధం చెప్పాను నీకు? మీ ఫాదర్ సిఐ అన్నావా లేదా? సిఐ అంటే? సిఐ అంటే సిఐ. నాకు సాయి మొత్తం చెప్పాడు. నువ్వు నన్ను మోసం చేసావు, నేను నిన్ను మోసం చేయాలిగా. అసలు మన యానివర్సరీ సాటర్డే కాదు, ఇంకా 1 మంత్ ఉంది. నువ్వు మనీ ఎలా తెస్తావో చూద్దామని అబద్ధం చెప్పా. సిఐ అంటే చింతలకుంట ఐలయ్య అని నాకు తెలుసు. నీకు చదువు లేకపోయినా నీ ఆశతో నన్ను పోషిస్తావని లవ్ చేశావు. నువ్వు నాకు ఒక సెంట్ బాటిల్ కూడా కొనలేవు. కానీ నీకోసం నేను మారతా విద్య. ఇంకేంటి మారేది? నువ్వంతా కోల్పోయావు. నీ చదువు, నీ పరువు, నీ లైఫ్, ఫ్యూచర్ అన్నీ స్మాష్ అయిపోయినాయి. ఇంకా నీతో మాటలు అనవసరం. విద్యా, ఎందుకురా విద్య దగ్గర నా గురించి మా నాన్న గురించి చెప్పావు? చెప్తే ఏమైందిరా? నీ వల్ల నా లవ్ కోల్పోయినారా? ఏ పోబే, అది నిన్ను చూసి ప్రేమించిందా? నీ డబ్బును చూసి ప్రేమించింది, నీ ఆస్తిని చూసి ప్రేమించింది. అలాంటి దానికోసం నా గల్లో పడతావా? మరి ఇవన్నీ తెలిసి నన్ను ఎందుకురా మందు, సిగరెట్, డ్రగ్స్ అలవాటు చేసావు? నువ్వు నా చిన్నపిల్లాడు, నేను చెప్తే చేయడానికి. నీకు డబ్బు అవసరమైనప్పుడు, నువ్వు దొంగతనం చేసినప్పుడు తప్పని తెలీదా? ఇప్పుడు పోరైందని చెప్పి నా మీద పడతావా? పోరా. అంటే నువ్వు నాతో ఏం చేయించలేదు? నేనేం చేయించలేదురా. నీకే డబ్బు పిచ్చితో జల్సాలకు అలవాటు పడి డబ్బే నీతో అలా చేయించు. భయ్యా, ఇక్కడ రామ్ వాళ్ళ పొలం ఎక్కడ? గదే లేదా? ఇక్కడ భూమి మీద. భూమి మీద గేమ్ మీద కాదు, సక్కా చెప్పు. ఇక్కడ నుంచి లెఫ్ట్ పో. ఆ లెఫ్ట్ తీసుకుందాం. అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఆ ట్రాన్స్ఫార్మర్ అందులో వేలు పెట్టు, కరెంట్ ఉంటుంది. సరే పెట్టాను చెప్పు. అక్కడే ఓ పొలం ఉంటుంది,
ఆ పొలం ఉంది. ఆ పొలం అనుకున్నావు? మళ్ళా దాని పక్కనే ఇంకో పొలం ఉంటుంది, అందులో ఒక పని చేస్తుంటాడు వాడే రాము. దండం రా బాబు. హాయ్ రా. నమస్తే బాయ్. దా కూర్చో. ఇట్లా వచ్చినావు? పనుండే. కాలం నిన్ను చాలా మార్చేసిందిరో. సాయి అంతం తిరిగి ఆగమైపోతావు అనుకున్నారు, కానీ మంచి అయినవరా. చదువుదేముంది బాయ్, మహా అంటే జీతం వేల నుంచి లక్షల వరకు తీసుకెళ్తుంది. అదే సంస్కారం ఉంటే ఎక్కడైనా బతకొచ్చు. నిరూపించావరా. విద్య లాంటి చేదని పోవాలి అని నాకు ఈ పాఠాన్ని నేర్పారా. ఇంకేంట్రా అట్లా పోయి చూద్దాం. నెక్స్ట్ వీక్ నా మ్యారేజ్ రా, తప్పకుండా రావాలి. నేను పక్కా వస్తారా? ఇంకెవరు వస్తారు మన వాళ్ళు? ప్రయాణంలో షార్ట్ కట్స్ మనల్ని గమ్యానికి చేర్చొచ్చు, కానీ జీవితంలో షార్ట్ కట్స్ మన పతనానికి దారి తీస్తాయి. యాక్షన్. గావ్మే మే ఫకీరు పూరా దిన్ మోదీ 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 కర్ రహే హా. వచ్చిందాయి వెంకటరత్నం, లేకపోతే ఏం బిక్తోరా, మూసుకొని పోరా నీ అయ్యా.